మిత్రులందరికి నమస్కారం. సుగాలి ప్రీతి అనే 14 సంవత్సరాల పాపను కొంతమంది మానవ మృగాలు రాజకీయ నాయకులు అండ చూసుకుని అధికార మదం నెత్తికెక్కి క్రూరాతి క్రూరంగా ఆ పాపను హత్యాచారం చేసి ఉరేసి చంపేస్తే అది తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు ఎంతో మనోవేదనకు గురైన పాపకు జరిగిన అన్యాయం మరొక పాపకు గాని ఏ మహిళకు గాని జరగకూడదని న్యాయం కోసం పోరాడుతూ 3 సంవత్సరాల నుంచి అధికారులు చుట్టూ న్యాయ శాసనాల చుట్టూ తిరుగుతుంటే ఈ రోజు కూడా ఏ నాయకుడు ఏ అధికారి స్పందించిన దాఖలాలు లేవు, పట్టించుకున్నా ఇది లేదు. అటువంటి అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళితే ఆ తల్లి యొక్క ఆవేదన మనోవేదన చూసి పవన్ కళ్యాణ్ గారు కంటితడ పెట్టుకుని ఆ తల్లికి తల్లి నీకు న్యాయం చేసేదాకా నేను పోరాటం చేస్తానని ఆ తల్లికి మాటిచ్చి ఈ రోజు 12వ ఫిబ్రవరి అనగా రేపు ఆ తల్లికి న్యాయం జరగడం కోసం ఆ సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయం చేసినటువంటి ఆ యొక్క నీచ నికృష్ట మానవ మృగాలను శిక్ష పడాలని చెప్పి ప్రశ్నించడం కోసం పవన్ కళ్యాణ్ గారు రేపు ర్యాలీ పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం నా దేవుడు ఆంజనేయ స్వామి సాక్షిగా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మానవ మృగాలకి శిక్ష పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి ఆ పోరాటానికి జన సైనికులందరూ భారీ ఎత్తున వెళ్లి ఆ యొక్క పోరాటాన్ని విజయవంతం చేసి సుగాలి ప్రీతికి న్యాయం జరిగేలా చూసి అదేవిధంగా తల్లి మనోవేదనకు కూడా న్యాయం జరగాలని మన జన సైనికులందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా మన వంతు మనం పోరాడదాం, పవన్ కళ్యాణ్ గారి వెంట నిలబడదాం. అదే విధంగా రాయలసీమకు సంబంధించినటువంటి కొంతమంది జేఏసి సంఘాల యొక్క విద్యార్థులు పవన్ కళ్యాణ్ గారి రాకను అడ్డుకుంటామని మాట్లాడుతున్నారు. ఒరే దేశ ద్రోహుళ్లారా, అక్కడ చిన్న పాపను హత్యాచారం చేసి క్రూరాతి క్రూరంగా మానవ మృగాలు చంపేస్తే ఆ మానవ మృగాలకి శిక్ష పడాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. మీరు ఆ పోరాటానికి అడ్డుపడాలని చూస్తే ఖబర్దార్, మీరు ఆపలేరు. న్యాయం కోసం పోరాటం గెలుస్తుంది, ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది. మీరు కొంతమంది రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తూ వాళ్ళు పడేసే 2 రూపాయలకు 5 రూపాయలకు కొక్కుర్తపడి పిచ్చి పిచ్చి చేష్టలు పిచ్చి పిచ్చి విన్యాసాలు చేయడం మానేయండి. న్యాయం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడికి అండగా నిలబడండి. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ తల్లికి ఆ సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను. దీనికి నా యొక్క హనుమంతుని ఆశీస్సులు కూడా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.